భారత రాజ్యాంగాన్ని మార్చాలని భారత రాజ్యాంగ సృష్టికర్త అయిన బాబా సాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో దళిత నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా డీఎస్పీ అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్ మాట్లాడుతూ డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారాధన్ మహారాజ్ ఆదేశాల మేరకు ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకుందని తెలిపారు. ఇకనైనా ముఖ్యమంత్రి స్పందించి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం పాదాల ముందు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఈ రిలే నిరాహార దీక్షలు ఉధృతం చేస్తామని జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్ తెలిపారు. జై భీమ్, జై భారత రాజ్యాంగం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన దేశంలోనే అత్యున్నత గ్రంథమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ మరి ఆ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి ఇవి చాలా అవమానకరం. ఇవి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను మరి ఆ భారత రాజ్యాంగం ద్వారా జీవం పోసుకున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల్ని వ్యతిరేకించడమే వారి జీవన విధానాన్ని వారు పొందుతున్నటువంటి హక్కుల్ని ఆ భారత రాజ్యాంగం ద్వారా స్వాతంత్రానికి ముందు కోల్పోయినటువంటి విద్యా హక్కు పరిపాలించే హక్కు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను పొందే హక్కు మరలాగే రక్షణ పొందే హక్కు అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప హక్కుల్ని ఈ భారత రాజ్యాంగము ఈ దేశ ప్రజలందరికీ కూడా కల్పించడం జరిగింది. మరి అలాంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి చాలా సిగ్గుచేటైన వ్యాఖ్యలుగా దళిత శక్తి ప్రోగ్రాము భావిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఆ రిలే నిరాహార దీక్షల్లో నేడు రెండవ రోజు మరి కేసీఆర్ నువ్వు భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకొని దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని దళిత శక్తి ప్రోగ్రాం డిమాండ్ చేస్తూ ఉంది. భారత రాజ్యాంగం కనుక లేకపోతే ఈనాడు ఎలక్షన్లో పోటీ చేసినటువంటి మీ యొక్క కుమార్తె ఆమెను ఎమ్మెల్సీ కోటా కింద అసెంబ్లీకి పంపించావు, మరలాగే పార్లమెంటు కూడా రాజ్యసభ కింద పంపించడం జరిగింది. మరి ఈ హక్కులన్నీ కూడా ఎవరు కల్పించారు? భారత రాజ్యాంగమే కల్పించింది. ఆనాడు ఎటువంటి హక్కులు లేకుండా ఉన్నటువంటి ఈ దేశంలోని మెజారిటీ ప్రజలందరూ కూడా ఈనాడు ఈ దేశంలో నివసిస్తున్నారంటే జీవిస్తున్నారంటే కారణం కూడా దానికి కారణము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగమే. మరి అలాంటి హక్కుల్ని ఇంత గొప్ప భారత రాజ్యాంగం ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా చదివి దానిలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలన్నింటినీ కూడా ఈ దేశ ప్రజలకు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాస్తే మరి ఆ భారత రాజ్యాంగాన్ని మార్చి మరి దేశ ప్రజలందరినీ రాష్ట్ర ప్రజలందరినీ ఏం కావాలని కోరుకుంటున్నావు నువ్వు, ఏ విధమైనటువంటి